చెప్పండి చెప్పండి, ఎనీ క్వశ్చన్స్? అవును, కొంచెం సాడ్గానే ఉంది. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకునే టైం కూడా లేకుండా తొందరగా బయటకు వచ్చానన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంది. నేను చాలా ఆశలతో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళా. అంటే నేను ఒక వెజవాడ బేబక్కగా నా వీడియోస్ అందరు చూశారు. నేను లైవ్లో నిజంగా నిజ జీవితంలో ఎలా ఉంటాను అని చాలా మంది చూడాలనుకున్నారు, కాబట్టి నాకు కొంచెం టైం ఉంటే బాగుండు అనిపించేది బ్రదర్స్. నాకు అది అవును, అదే నా బాధ, మరి అదే నా బాధ. కంటెంట్ ఇచ్చి ఎంటర్టైన్ చేసి ఒక కుక్కర్ ఇష్యూ వల్ల బయటకు వచ్చాను నేను. ఆ కుక్కర్ కుక్కర్ నా జీవితంలో నేను మోహన్ చూడను. ఆ టైంలో మీరు గొడవ పడకపోవడం మీ తప్పు అనుకుంటున్నారా? కుక్కర్ విషయంలో గొడవ పడకపోవడం కొంచెం నా తప్పే అమ్మా, నాకు తెలియదు. అలా గొడవలు పడితేనే బిగ్ బాస్ హౌస్లో ఉండాలని. మంచిగా మానవత్వంగా ఒకరికొకరు మంచిగా ఉంటే కూడా ఆ తప్పని నాకు ఇప్పుడు తెలుస్తుంది. లోపలికి వెళ్తే గొడవలు ఎట్టేసుకోవాలి. బాగా ఉన్నాయి గ్రూప్లో అయితే. బిగ్ బాస్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్, అయితే కొంచెం స్ట్రాటజీతో ఆడాలని అనిపించింది. కొంచెం ప్రిపేర్డ్ గా నేను లేను. నాలాగా సాఫ్ట్ గా అంటే మంచిగా అయితే వర్కౌట్ అవ్వదు అనిపించింది తమ్ముడు. అప్పుడు స్ట్రాటజీతో ఆడతా. నాగార్జున గారితో ఇంటరాక్షన్ సూపర్ గా ఉండే. ఆయనకు ఒక పాట కూడా డెడికేట్ చేశా కదా. ఏది ఆడాను కదా. ఓకే, నాగార్జున గారి కోసమా లేకపోతే బిగ్ బాస్ గురించి? బిగ్ బాస్ కోసం. ఆడు 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 ఆట బాగా ఆడు. ఇది బిగ్ బాస్, బిగ్ బాస్ సీజన్ 8. ఆడు 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 బాగా ఆడు. ఇది బిగ్ బాస్, బిగ్ బాస్ సీజన్ 8. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. టెన్ 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 టెన్. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. టెన్ 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 టెన్. థ్యాంక్ యూ.